ఎందరో అభాగ్యులు వాళ్ళందరినీ చేరతీయాలంటే చాలా సేవా హృదయం కావాలి. అలాంటిది చాలామంది అంధుల్ని అనాథల్ని చేరతీసి 40 ఏళ్ళ నుండి జియోన్ సంస్థ ఇక్కడ స్థాపించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అంధ కళాశాల. రండి, వాళ్ళ జీవనశైలి ఏంటో చూద్దాం. హాయ్ అమ్మా, నా పేరు శ్రీలక్ష్మి, సుమన్ టీవీ నుంచి వచ్చాను. మీ పేరేంటి? హాయ్ మేడం, నా పేరు షారోన్ రోజా అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను మేడం. 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారా ఇక్కడ? మరి మీకు అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న లేరు మేడం. ఏమయ్యారు? ఎక్స్పైర్ అయిపోయారండి. ఎప్పుడు అంటే? అమ్మ 2006లో ఎక్స్పైర్ అయిపోయారండి. నాన్నగారు అయితే 2017లో ఎక్స్పైర్ అయిపోయారండి. మరి మిమ్మల్ని ఎవరు చూసుకోవడానికి లేరా? అంటే మమ్మల్ని అంటే మా నాన్నగారు పనిచేసేవారండి, హోండర్ గారు చూస్తారండి. ఆయన శ్రీనివాస్ రెడ్డి అండి. ఆయన పేరు నేను డాడీ అని అని పిలుస్తానండి. అమ్మ నాన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారండి నాకు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను మేడం. చదువుకోవడానికి వచ్చారా ఇక్కడికి? మరి ఇక్కడికి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మిమ్మల్ని చూసుకు వెళ్తానికి వస్తూ ఉంటారా? వస్తుంటారు మేడం. మరి మీ తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా ఇంకా? అక్కగారు ఎక్స్పైర్ అయిపోయారండి, చెల్లిగారు మా మామయ్యగారు పెంచుకుంటున్నారండి. ఇంకా బంధువులు ఎవరు మిమ్మల్ని చూడడానికి రారా? ఇంకా రారు మేడం. ఇక్కడ ఎలా ఉంటుంది? 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అంటున్నారు కదా. ఇక్కడ చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ అన్నయ్య గారు అక్కగారు అన్నీ చూసుకుంటారండి. ఇంతకుముందు వేస్తారని మేడం గారు ఉండేవారండి. మేడం గారు మరి లేనప్పటి నుంచి అన్నయ్య గారు అక్కగారు అన్నీ చూసుకుంటారండి. మాకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారండి. అన్నయ్య గారు చాలామందికి మ్యారేజ్లు చేశారండి, అలాగే త్వరలో మా సంబంధం చూసి మాకు చేస్తానని చెప్పి అన్నారండి. మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను మేడం. మరి ఏమన్నా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడే ఏమన్నా చేస్తున్నారా? నేను ఇక్కడే టీచర్గా చేస్తున్నాను మేడం. 1 to 5th వరకు బ్రెయిలీ నేర్పిస్తానండి. ఎంతమంది పిల్లలకి నేర్పిస్తారు? చాలామంది పిల్లలకి నేర్పిస్తాం మేడం. రోజుకి 1-4 కాయలు నేర్పిస్తామండి. ఇలాగా మీకు ఆ బ్రెయిలీ నేర్పించడం నచ్చుతుందా? నచ్చుతుంది మేడం. మరి మిమ్మల్ని ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు? మీ వసతులు ఎలా ఉన్నాయి? వసతి ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగున్నాయి మేడం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి. బెన్నన్నయ్య గారు వేసుమాక గారు చూసుకుంటారండి. మరి ఎక్కడికన్నా మీరు బయటికి వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు? బయటికి వెళ్ళాలి, తిరగాలి, అంటే చూడకపోయినా సరే వెళ్ళాలి అనిపించే ఇది ఎప్పుడు రాలేదా? అని వచ్చింది మేడం. తీసుకెళ్ళారండి, టూర్లకి అవి తీసుకెళ్లారు మేడం. కాకినాడ బీచ్ ఫెస్టివల్కి, ఇక్కడ హోటల్ పాల్స్కి అంటే తీసుకెళ్లారండి. తీసుకెళ్తారండి, ప్రతి పండగకి ఏదో రోజు తీసుకెళ్తారండి. మరి పండగలు చేసుకుంటారా అయితే ఇక్కడ? అందరూ కలిసి చేసుకుంటారా మీరు? చేసుకుంటాం మేడం. ఏం పండగలు చేసుకుంటారు? అన్ని పండగలు చేస్తారు మేడం. క్రిస్మస్, న్యూ ఇయర్, మామూలుగా అన్ని పండగలు చేస్తారండి. మరి మీకు పెళ్లి చేస్తానంటున్నారు కదా, పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరిలాగే మీరు కూడా సేవ చేస్తారా? చేస్తాను మేడం. ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు? కాకినాడ అన్నారు కదా. మా సార్ గారు అండి, సుబ్బారావు సార్ గారు అని. ఆయన ఇక్కడ చదువుకున్నారు మేడం. చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ చదువుకొని నాకు ఇక్కడ జాయిన్ చేశారండి. 72లో చదువుకున్నారంటండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటండి హెచ్ఎంగా. ఆ సార్ గారు నన్ను ఇక్కడ జాయిన్ చేశారండి. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారా మిమ్మల్ని? అవును మేడం.
మరి మీకు అంత దూరం నుంచి వచ్చాను ఇక్కడ ఎవరు లేరు అన్న బాధ ఎప్పుడన్నా కలిగిందా ఆహా లేదు మేడం దేని వల్ల కలగలేదు అంటే ఇక్కడ ఇంకా అందరితో ఉంటున్నాం కదా మేడం దానికి ఏముందండి ఇంకేం కావాల్సినా అక్కగారు అన్నయ్య గారు చూసుకుంటారండి ఇంకేం చెప్పినా సరే చూసుకుంటారు మేడం దానికి ఇంకే అలాగని చెప్పి ఏ ఇబ్బంది ఇంకా లేదండి మీరైతే మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా అన్ని నేర్పిస్తూ సంతోషపడుతున్నారా ఆ సంతోషపడుతున్నాను మేడం చూశారు కదండి శరణ్ తను చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించకపోయినా సరే ఇంటర్ వరకు చదువుకుని తనతో తనలాగా మిగతా కళ్ళు కనిపించిన వాళ్ళకు కూడా చదువు చెప్పాలనుకుంది ఇప్పుడు వరకు చాలామందికి చెప్పింది ఇలాగే తిన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది కళ్ళు లేవని బాధపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆశిస్తున్నాం హాయ్ అమ్మా నీ పేరేంటి హాయ్ మేడం నా పేరు భాష మేడం ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మా ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా మేడం మరి అమ్మా నాన్న లేరా లేరు మేడం ఎక్కడ ఏమయ్యారు ఎక్స్రే రిపేర్ మేడం ఎప్పుడు 2009 టైంలో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా లేకపోతే అంతకు ముందు నుంచి ఉంటున్నావా ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు మేడం నేను 10th పూర్తి చేసుకుని ఇంటర్లోకి వచ్చాను మేడం ఇంటర్ వచ్చావా ఏమవుదావు అనుకుంటున్నావు పెద్ద అయ్యాక నేను బాగా చదువుకుని స్కూల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను మేడం అంటే స్కూల్ని మళ్ళీ ఎందుకు నీకు స్కూల్ని చూసుకోవాలనిపిస్తుంది మరి బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు కదా చాలామంది 1500 మంది దాకా జీవన్ సంస్థ ద్వారా జాబ్ బయట గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు కదా మరి నీకు కూడా అలా అనిపించలేదా లేదండి ఎందుకంటే అండి నేను చిన్నప్పటి నుంచి నాకు ఏ ఆధారం లేకపోతే మమ్మీగారు ఇంటి పేరు పెట్టుకుని నన్ను ఆధార్ కార్డు చేయించి నన్ను ఒక కొడుకు కింద స్వీకరించారండి అందుకే నేను స్కూల్ మమ్మీగారు చనిపోతేటప్పుడు నేను స్కూల్ని బాగా చూసుకోవాలి బ్లైండ్ పిల్లల్ని బాగా చూసుకోవాలి స్కూల్ నీరని చెప్పారండి అందుకని నేను ఇంకా స్కూల్ని చూసుకుంటాను మేడం మొత్తం అయితే ఈ స్కూల్ అంతా నువ్వే చూసుకుంటావు అన్నమాట తర్వాత నీలా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే ఇబ్బంది లేకుండా చేస్తా బాగా ఇలాగే నువ్వు నీ అంబిషన్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకేమైనా కోరికలు ఉన్నాయా నీకు ఏం లేవు మేడం మరి నీకు ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు ఎవరు రారా లేరా ఎవరు లేరు మేడం ఈ అన్నని అమ్మని అక్కనే మీ పేరెంట్స్ అనుకుంటున్నావా అవును అన్ని అక్కలు నన్ను ఏ లోటు లేకుండా చూస్తున్నారండి ప్రతి విషయంలో ఒక విషయం కాదండి ప్రతి విషయంలో అన్ని అక్కలు నన్ను ఏ లోటు లేకుండా సొంత తమ్ముడి కింద చూస్తున్నారండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నన్ను చూసుకుంటున్నారు చూశారు కదండి భాష చిన్నప్పటి నుంచి తనకి ఎవరూ లేకపోవడం వల్ల ఇక్కడ ఎస్తే రాణి గారు ఈ సంస్థను నడిపే ఆవిడ తనకి ఇంటి పేరు ఇచ్చి తన సొంత కొడుకులా చూసుకున్నారు చూసుకుని తను చనిపోయే ముందు తన కోసం ఈ స్కూల్ అంతా నీదేరా నా తర్వాత నువ్వే ఈ బాధ్యతలంతా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పారు దానికోసం తన అంబిషన్ని అంతా తన స్కూల్ కోసమే మార్చుకున్నాడు తన అంబిషన్ నెరవేరాలని కోరుకుంటున్నాము చాలామంది ఇలాంటి పిల్లల్ని తను అడాప్ట్ చేసుకుని తను చదివించి తనలా మంచి పొజిషన్కి తీసుకురావాలని కోరుకుందాం హాయ్ అమ్మా హాయ్ మేడం నా పేరు అమృతవర్షిణి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది రాజమండ్రి మేడం మేము ఐఎల్టీడీ జంక్షన్లో ఉంటాం మేడం మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యాక మేము చిన్న వయసులో ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం మేడం మమ్మల్ని పేపర్లో చూసి ఇక్కడ తీసుకొచ్చారు మేడం మా అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారండి తర్వాత పేపర్లో పడ్డాక అన్నయ్య వాళ్ళు చూసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు మేడం చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే చదువుకుంటున్నాం మేడం మరి మీకు ఎవరూ లేరా ఇంకా అంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు మేడం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్తారు మేడం తనెవరమ్మా మా అన్నయ్య మేడం అన్నయ్య అంటే ఇద్దరు వచ్చారా ఒకేసారి అవును మేడం ఎవరు తీసుకొచ్చారు మమ్మల్ని అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు మేడం పేపర్లో చూసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను చదువుకుంటున్నావా చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు 10th క్లాస్కి వచ్చాను మేడం అన్నయ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చారు ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక నర్స్ అవుతుంది నర్స్ అవుతావా నర్స్ అవి అందరికీ సేవ చేస్తావా చేస్తాను మేడం ఇంకా మీ అన్నయ్య ఏం చేద్దాం అనుకుంటున్నాడు మా అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ అవుదాం హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం అనుకుంటున్నాడు అవును మేడం
నీకు మరి ఎప్పుడు అనిపించలేదు అమ్మ లేదు ఎవరు లేరు మేము ఇంత దాకా రాగలమా మేము చదువుకోగలమా అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మా అమ్మగారు చనిపోయాక మమ్మల్ని మమ్మీగారు చూసుకున్నారండి. ఆ లోటు లేకుండా మమ్మల్ని మమ్మీగారు చిన్నప్పటి నుంచి చూసుకున్నారండి. మేడం మమ్మీగారు ఎక్స్పైర్ అయ్యాక మమ్మల్ని అన్నయ్య అక్క ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు మేడం. మీకు ఏం కావాలన్నా వాళ్ళు తీసుకుని వస్తారా? ఆ మేడం. ఇక్కడ సంస్థ ఎలా ఉందమ్మా, మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? మమ్మల్ని అన్నయ్య అక్క వాళ్ళు సొంత బిడ్డలా చూసుకుంటారు మేడం. ఏ లోటు లేకుండా చూసుకుంటారండి. తర్వాత మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ సేవ చేద్దామని ఉందా? ఉంది మేడం. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు? నాకు జాబ్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవ చేస్తాను. అమ్మా నీ పేరు? నా పేరు పిల్లి లీలా ప్రతాప్. పిల్లి నీలా ప్రసాద్. లీలా ప్రతాప ఏం చేస్తున్నావు? ఇంటర్మీడియట్ మేడం. ఇక్కడే చదువుతున్నావా? నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? నా హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. మరి నీకు అమ్మ నాన్న లేరు కదా, ఎప్పుడు బాధ అనిపించలేదా? మాకు ఎప్పుడు బాధ అనిపించలేదు మేడం. ఇక్కడ అన్నయ్యని మేడం గారిని మమ్మీ గారిని మమ్మల్ని బాగా చూసుకునేవారు మేడం. ఇక్కడే చదువుకుని ఇక్కడే మా లేని లోటును కూడా వాళ్ళలోనే చూసుకుని మేము ఇక్కడే హ్యాపీగా ఉంటున్నాం మేడం. మరి చెల్లిని బాగా చూసుకుంటున్నావా ఇక్కడ? చాలా బాగా చూసుకుంటున్నాను మేడం. మరి నీకు చెల్లిని మంచిగా చదివించాలి చెయ్యాలి అని ఉందా? అంటే అన్నయ్య మమ్మల్ని బాగా చదివించి పెద్ద ప్రయోజకం చేస్తానన్నారు మేడం. అలాగే ఇక్కడ కూడా చదువుకొని ఇక్కడే పరిచయం చేసుకుని ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం మేడం. ఇక్కడ ఉండడం మీకు నచ్చుతుందా? నచ్చుతుంది మేడం. ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు మేడం, చాలా ఫ్రీగా ఉన్నాం మేడం. మాకు కావాల్సిన అన్ని ఇస్తున్నారు. ప్రతి పండగకి కూడా మాకు బట్టలు అనేసి బట్టలు అవి కొంటుంటారు మేడం. మాకు అన్నీ బాగా చూసుకో. సెలవులు ఇచ్చినప్పుడు కూడా బస్సు మీద టూర్లు గట్రా తీసుకెళ్తుంటారు మేడం. చూశారు కదండి అమృతవర్షిని, లీలా ప్రతాప్, వాళ్ళిద్దరూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే హాస్పిటల్ దగ్గర ఇక్కడ జియోన్ సంస్థ వాళ్ళు పేపర్లో వాళ్ళ ప్రకటన చూసి ఎవరూ లేరని చెప్పి వీళ్ళే స్వయంగా అక్కడికి వెళ్ళి ఈ ఇద్దరు చిన్నారుల్ని తీసుకొచ్చి అన్ని 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. పెంచడమే కాకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఇప్పుడు లీలా ప్రతాప్ మరియు అమృతవర్షిని 10th మరియు ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ దీంతోనే ఆపేయకుండా హోటల్ మేనేజ్మెంట్ అని, ఒకళ్ళు నర్స్ అని చెప్పి వాళ్ళ అంబిషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. దాంతో ఆపకుండా మళ్ళీ వాళ్ళల్లో అంబిషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళల్లో 50% వచ్చి మళ్ళీ వాళ్ళని నిలబెట్టిన జియోన్ సంస్థకి మళ్ళీ వాళ్ళ వంతు సాయం అందించాలని కోరుకుంటున్నారు. వాళ్ళే కాదు మనం కూడా కోరుకుందాం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు బెన్నీ అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఇక్కడ సెక్రటరీగా నేను స్కూల్ని చూసుకుంటాను. ఆర్గనైజర్ కానీ చీఫ్ ఫంక్షన్గా చూస్తున్నాను. అక్క జాయింట్ సెక్రటరీగా ఆడపిల్ల విషయాలన్నీ కూడా చూసుకుంటారు. ఇది జియోన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని మా గ్రాండ్ ఫాదరు మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు దీన్ని స్థాపించారు. 1972 స్థాపించారండి ఇది. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అందుల పాఠశాల ఇది. వారు స్థాపించిన తర్వాత అనేక మంది చదువుకున్న పిల్లలందరూ మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు. దగ్గర నియర్లీ 1500 పీపుల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా. ఆయన తాతాంతరం మా అమ్మగారు విస్తీర్రాణి గారు దీన్ని నడిపించడం జరిగింది. ఇది పాండిచేరి యానాలో ఉండేదండి. తాతగారు అది ఆయన కాలం చేసిన తర్వాత దీన్ని రాజమండ్రి షిఫ్ట్ చేసి రాజమండ్రిలో అనేక మంది దాతలు ఉంటారు, మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. మన ఆ ఊర్లో కన్నా ఇక్కడ స్కూల్ ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ రాజమండ్రి షిఫ్ట్ చేసి దీన్ని తండ్రి యొక్క ఆశయాన్ని మా అమ్మగారు పైకి నిలబెట్టాలని చెప్పి దీన్ని పైకి తీసుకొచ్చి అనేక మంది కళ్యాణ పిల్లలు ఉంటారండి ఇక్కడ. బ్లైండ్ పిల్లలు, కళ్యాణ పిల్లలు, అలాగే డెఫ్ అండ్ డమ్ పిల్లలు, అలాగే ఆర్ఫన్ పిల్లలు, 3 కేటగిరీస్ పిల్లలు ఉంటారన్నమాట. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కూడా ఉంటారు ఇందులో. ఈ 3 కేటగిరీస్ని ఇక్కడ చదివిస్తాం. మనకి 1-10th ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. స్కూల్లో చదువుకుంటూ మన హాస్టల్ ఫెసిలిటీస్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ లాడ్జింగ్, ఎవ్రీథింగ్ మనమే చూస్తాం. అంటిల్ వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యి మ్యారేజ్లు చేసి దాకా మనం చూసుకుంటూ ఉంటాం. దగ్గర దగ్గర అమ్మ తాతయ్య గారు కలిపి 200 మందికి పైగే వివాహాలు చేసి మంచి లైఫ్లో సెటిల్ చేశారు పిల్లలందరినీ కూడా. దాని తరతంతరం నేను చూస్తాను. అమ్మ కాలం చేశారు 2017. అప్పటి నుంచి నేను, నా సహోదరి సుగంధి గారు కూడా నాకు ఎంతో సహకారంగా ఉంటూ
పిల్లలు ఆడపిల్లలు కావాల్సిన ప్రతి విషయాలు కూడా అక్క పిల్లలను చూసుకుంటూ వారి బాధ్యతలు వారికి కావాల్సిన థింగ్స్ కానీ వారికి కావాల్సిన ఏ అటువంటి వారికి ఏ ఇబ్బంది ఉన్నా అక్క తన తరపున తను ఇక పిల్లలందరినీ చూసుకుంటూ చేస్తున్నారు. నా తరపున ఎడ్యుకేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నానండి. ప్రస్తుతం ఏంటంటే 120 మంది పిల్లలు మనకున్నారు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చిన్న చిన్న అమ్మ నాన్న ఉన్నా లేకపోతే చిన్న పెద్ద ఉన్నా వారందరినీ ఇంటికి పంపించి టోటలీ ఆర్ఫన్స్ 35 మెంబర్స్ పిల్లలు మాత్రమే ప్రస్తుతానికి ఈ 3 మంత్స్ నుంచి మనం కేర్ చేస్తున్నామండి. బ్లైండ్ పిల్లలు మీరు చూస్తున్నారు కదా ఇందాక, బ్లైండ్ పిల్లలు అలాగే ఆర్ఫన్ పిల్లలు అంటే ఎవరు లేని ఇంకా టోటలీ ఆర్ఫన్ అనమాట, నాన్న లేనివని మనం కేర్ తీసుకుంటున్నాం. ఎవరైతే ఏవి ఉండదో వారికి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వారికి ఏమి ఉండేది కాదు, ఒక ఆధార్ కానీ ఒక ఇది కానీ ఏమి ఉండేది కాదు. మనం అలాంటి బిడ్డలన్నీ తీసుకొచ్చి మా సర్నేమ్ వాళ్ళకి పెట్టి ఒక ఆధారాన్ని అదని అంటే గవర్నమెంట్ రూల్ రెగ్యులేషన్ ప్రకారం అంతా కూడా వారికి మనం చేసుకుంటూ సొంతంగా అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళని అంత బిడ్డలని మనం చదివిస్తున్నాం. అక్కడ కేర్ తీసుకుని మనం వీళ్ళందరినీ చేస్తున్నాం. అంటే ఇది మొత్తం మీ ఖర్చుతో చేస్తున్నారా, ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా? అంటే మేడం ఇది మా బోర్డ్ మెంబర్స్ ఉంటారని ఆనంద్ కుమార్ జైన్ గారు అని, ఆయన మా గాడ్లీ అనమాట, గాడ్ అనవచ్చు ఇంకో ఆయన, ఆయన్ని చెప్పాలంటే ఆయన దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఈ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ప్రతి నెల శాలరీస్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా ఆయన ఇస్తారండి. మిగతా భోజనాలు ఈ సంబంధించిన అన్నీ కూడా లోకల్ డోనర్స్ మనకి సహాయం చేస్తున్నారు. లోకల్లో ఉన్న ప్రతి దాతలు, ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన స్కూల్కి ఎంతో సపోర్ట్గా భోజనాలు పెడుతూ వాళ్ళ అవసరతలు తీరుస్తూ ప్రతిదీ కూడా మనకి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. దానివల్ల మేము ఇది చేయగలుగుతున్నాం. దానివల్ల మా అమ్మగారు కష్టపడి మా ప్రాపర్టీస్ పెట్టి చేయడంతో అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆర్ఫనైజ్ కూడా మొత్తం మీ ప్రాపర్టీనా అండి? ప్రాపర్టీ కాదండి ఇది, అంటే ఇది ఆస్తి కాదండి ఇది. జస్ట్ ఏంటంటే ఇది తల్లి చేసిన సేవ నేను చేయాలని చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చూసుకునేది అంతా కూడా ఆర్ఫన్ పిల్లలే చూసుకుంటారు. ఆర్ఫన్ పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు, ఇప్పుడు దగ్గరగా ఎంఏ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లలు ఉన్నారు, అలాగే బీకామ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ చదువుకొని వాళ్ళు జాబ్స్ సెటిల్ అయ్యేదాకా ఇందులో ఫ్రీ సర్వీస్ చేస్తారన్నమాట అండి. ఫ్రీ సర్వీస్ అంటే అడ్మినిస్ట్రేషన్ చూడటం అని వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తాం. అంటే హౌ టు వర్క్ అన్నది, రేపు పొద్దున ఒక జాబ్లో ఎలా వర్క్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్ ఎలా వర్క్ చేయాలి అన్నీ మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ద్వారా వీళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటూ, ఎందుకంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఇది తెలుస్తుంది. అంటే ఆర్ఫన్స్ పిల్లలు కనుక వారికి ఏంటంటే ఇంకో ఆర్ఫన్ నేను ఎలా చూడాలి, ఒకవేళ నేను అనిపించిన ఏమైనా బాధలు ఉంటే ఆ బాధలు వాడికి లేకుండా చూడాలని వాళ్ళకు మంచి మనస్తత్వం కలిగి ఉంటారని ఆ బిడ్డలనే మనం ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చూసుకునేలాగా మనం తయారు చేస్తాం. తప్ప ఇది ఓన్ ప్రాపర్టీ అనేది ఏమి ఉండదండి, ప్రాపర్టీ కాదు ఏమీ కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన సేవా దృక్పథం దాన్ని మనం భుజాల మీద వేసుకొని దాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆశ. దానికి నా సహోదరి సుగంధి గారు కూడా ఎంతో సహకరిస్తూ మరి ఉన్న టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేసి పిల్లల్ని, ఆడపిల్లలు కానీ చంటి బిడ్డలు కానీ అందరినీ చూసుకుంటున్నారు. మరి అంత ఈ గొప్పతనం ఈరోజు మేము సేవ చేస్తామంటే మా తల్లిగారు ఇస్తేరాలి గారండి, ఆవిడ ఆవిడ యొక్క ఇదే మేము ఈ రోజున స్ఫూర్తితో చేస్తున్నాం. ఎందుకంటే ఇక రాజమండ్రి వచ్చి దగ్గర 23 సంవత్సరాలు, ఈ 23 సంవత్సరాలు కూడా కష్టపడి సేవ చేశారు ఆవిడ. అనేక మందికి జీవితాన్ని వెలిగించి జీవితాల్లో సెటిల్ చేసి ఉద్యోగాల్లో నింపి చేశారు. ఈ రోజున డాక్టర్ అన్నవరం గారు అని హైదరాబాద్ సెంట్రల్ ప్రొఫెసర్గా చేస్తున్నారు, చెలకల సుబ్బారావు గారు అని గవర్నమెంట్ స్కూల్ టీచరు, బొమ్మసాని భాగ్యం గారు, బొమ్మసాని రాంబాబు గారు, ఇలా చెప్పుకుంటే ఎంతోమంది అందులైన బిడ్డలు, అంటే అందులైన వారందరూ కూడా విభిన్న ప్రతిభావంతులు, వారందరూ కూడా విభిన్న ప్రతిభావంతులుగానే మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యి పనిచేస్తూ మన స్కూల్కి కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఉంటారండి ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా. మొత్తం ఎంతమందికి మీ సేవను అందించారండి ఇప్పుడు వరకు? అంటే ఇట్స్ ఒక 3000 క్రాస్ అయ్యి ఉంటుందండి, 3000 స్టూడెంట్స్ క్రాస్ అయ్యి ఉంటారు. మన ఈ యొక్క విభిన్న ప్రతిభావంత పిల్లలు 3000 మంది పైగానే మనం ఇప్పటికీ ఈ సేవను మనం అందించడం జరిగిందండి. అది ఎంతమంది మీకు అసలు గవర్నమెంట్ జాబ్స్లో అన్ని అక్కడ ఉన్నారంటున్నారు కదా, మొత్తం ఎంతమంది దాకా ఉన్నారండి? గవర్నమెంట్ జాబ్స్లోని అయితే 1500 మంది పైనే ఉంటారండి, ఒక 500 మంది పైనే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారండి. అందులో బ్లైండ్ పిల్లలు అంటే మన విభిన్న ప్రతిభావంతుల్లో అందులోని బిడ్డలందరూ కూడా మంచి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, 500 మంది పైనే ఉన్నారు. అమ్మా నమస్తే. అండి మీ పేరు? సుగంధి అండి. మీరు ఇక్కడ ఏం చేస్తారమ్మా? ఇక్కడ
చూసుకుంటానండి పిల్లలు అమ్మ తర్వాత అమ్మ ఎక్స్పైర్ అయ్యే వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమ్మ చూసుకునేవారండి. అయితే అమ్మ తర్వాత అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత తమ్ముడికి సపోర్ట్గా ఉంటూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేస్తానండి. మరి ఇక్కడ అంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల నుంచి అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు కదా, వాళ్ళందరినీ మీరు ఎలా మేనేజ్ చేసుకోగలరమ్మా? అంటే చిన్నప్పటి నుండి అమ్మ సర్వీస్ చూస్తూ పెరిగాం కదండి, ఆటోమేటిక్గా మాకు వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలనేది. అంటే ఇక్కడ చాలామంది మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఆడపిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళని అసలు ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళ అవసరాలని ఎలా తీరుస్తారమ్మా? వాళ్ళు చెప్తారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాము ప్రతి ఒక్కరిని. అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏదైనా అవసరం పలానా అంటే అది మేము చూసుకుంటాం పిల్లలు మా పిల్లల్లాగే. మరి మీరు ఇంత టైంని ఇంత అలా దీనికి స్పెండ్ చేస్తున్నారు కదా, మరి మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు, మీ ఫ్యామిలీకి ఎలా మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తారు? రెండు బ్యాలెన్స్ చేసుకుంటానండి, ఇది చేయడం నా అదృష్టంగా భావిస్తాను, మా అమ్మ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను, ఇక్కడ చేస్తూ అక్కడ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను, మా పిల్లలు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. చాలా అసలు అదృష్టం అమ్మా ఇది మీకు ఈ సేవ అన్నది, ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. చాలామంది పిల్లల్ని ఇంకా ఇంకా చదివిస్తూ ఇంకా మీరు ఈ దీన్ని ఆర్ఫనైజ్ని ఇంకా మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నామండి. నమస్తే. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, నేను ఇక్కడ జీఎన్ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నానండి. నేను ఇక్కడ ఈ స్కూల్లో రికార్డ్ ఎస్టెంట్ మొత్తం రికార్డ్ సంబంధించినవి, టీసీ సంబంధించినవి, అమ్మఒడికి సంబంధించినవి, ఆధార్ సంబంధించినవి అన్నీ కూడా స్కూల్లో చూస్తూ ఉంటానండి. స్కూల్ నుంచి మనకి ఈడీ ఆఫీస్ నుంచి కానీ డి ఆఫీస్ నుంచి కానీ ఏదైనా వర్క్ ఉంటే స్కూల్ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటానండి. తర్వాత ఈ స్కూల్లో 50 సంవత్సరాల నుంచి స్కూల్లో రన్ అవుతుందండి. ఈ స్కూల్ ద్వారా చాలామంది విద్యార్థులు వేరువేరు స్కూల్లో వేరువేరు జాబుల్లో గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారండి. నేను ఈ మధ్యనే రీసెంట్గా ఒక 5 ఇయర్స్ నుంచి స్కూల్లో నేను చేస్తున్నానండి. ఈ వరకు పక్క స్కూల్లో తోల స్కూల్ 30 ఏళ్ళుగా నేను అక్కడ హెడ్మాస్టర్గా చేసి అక్కడ చాలామంది విద్యార్థులని తీర్చిద్దానండి, తీర్చిద్దాను. అలాగే మన స్కూల్లో జీఎన్ స్కూల్లో బిన్నిసార్ ఆధ్వర్యంలో నేను కూడా ముందుకి సాగుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అమ్మా, మీ పేరు? వెంకటేష్ మేడం నా పేరు. ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి చదువుకొని ఇప్పుడు పిల్లలకి స్టడీ అవర్స్ చూడడం కానీ నా వంతు ఫుడ్ ఎలా వండుతారు ఏంటి క్వాలిటీ ఉందా లేదా అని చూసుకోవడం, పిల్లలకి ఏమైనా స్టడీ అవర్స్లో డౌట్ వస్తే డౌట్ క్లియర్ చేయడం, కంప్యూటర్ నేర్పించడం చేస్తుంటాను మేడం. ఓ పక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను మేడం, అంటే మ్యాక్సిమం 3rd క్లాస్ నుంచి ఇక్కడే ఉంటాను. మరి అమ్మ నాన్న అది ఎక్కడ ఉంటారు? అంటే నాన్న లేరు మేడం, అమ్మ ఉన్నారు, వాళ్ళంతా కూడా మా ఊర్లో ఉంటారు మేడం. ఏ ఊరమ్మా? కర్నూలు మేడం, కర్నూలు పక్కన ఉష్ణాపురం అనే గ్రామం. అమ్మ ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫే మేడం. మరి ఇక్కడ మిమ్మల్ని చూడడానికి ఎప్పుడు రారా? అంటే వస్తుంటారు మేడం, వచ్చి చూసి వెళ్తుంటారు మేడం. నన్ను చూసిందంతా కూడా చిన్నప్పటి నుంచి బెన్ అనే వాళ్ళే చూశారు మేడం. మరి ఇక్కడ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది మీరు అమ్మను వదిలేసి? అంటే ఇక్కడ అంతా ఇక్కడ లైఫ్ అంతా అలవాటై, అంటే ఇటు ఇక్కడ ఉంటే ఒక అఫీషియల్ చదువుకున్న వ్యక్తిలా ఉండగలను అనేసి ఇక్కడ ఉండ జరుగుతుంది. అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? లైఫ్ అంబిషన్ వచ్చేటప్పుడు నా వంతు ఈ సమాజానికి చేయగలిగిన సేవ చేయడం మేడం, నేను బతికంత కాలం అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి ఇక్కడ జియోని సంస్థలోని అందులు మరియు అనాథుల యొక్క జీవన శైలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళలోని లోపాలను మర్చిపోయి ఒక భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 1500 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అంతేకాకుండా వారిలోని 50% వరకు జీతాన్ని ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నారు. ఇలానే వీళ్ళకి ఉపయోగంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన సహాయాన్ని అందిస్తే వీళ్ళు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. నమస్తే.